నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు నగరంలో 19-20 వార్డులోని సోమిశెట్టి నగర్, గణేష్ నగర్లో, నంద్యాల చెక్పోస్ట్ తదితర ప్రాంతాల్లో సిపిఎం వార్డు నాయకులు బి రాధాకృష్ణ అధ్యక్షతన పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, ఎండి అంజిబాబులు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన బీజేపీని బలపరుస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల వైఖరిని ఖండించాలన్నారు. దేశ ప్రజలకు సబ్సిడీల రూపంలో ప్రభుత్వానికి వనరులు సమకూర్చుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పార్లమెంటులో చేసిన చట్టాలకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం, ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేయడమే అన్నారు. ప్రయాణం ఖర్చులు పెరుగుతాయి, కనుక రైల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ, విమానాలు కానీ ఇలాంటివన్నీ ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి మనం చూస్తున్నామంటే ప్రజల సంక్షేమం కాదు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల సంక్షేమమే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి పట్టింది తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు అని చెప్పేసి. ఓకే, స్టే విత్ అస్, ఐ3 న్యూస్, అననిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.